నా పేరు మంజులా రెడ్డి. నేను ఇంతకు ముందు స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. మా సార్ పేరు వచ్చేసి సోమశేఖర్ రెడ్డి. అతను బిజినెస్ చేస్తారు. నాకు ఓన్లీ ఒక డాటర్ అండి. షీఈస్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ. నేను హిలుక్స్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ చూశాను. అందులో మెయిన్ నాకు వితౌట్ ఆయిల్ చికెన్ ఫ్రై చాలా నచ్చింది. సో దానికి టెంప్ట్ అయిపోయాను నేను. సో ఇమీడియట్గా నేను ప్రోడక్ట్ తీసుకున్నాను. యూజ్ చేస్తూ ఇంకా మా రిలేషన్ వాళ్ళు కావాలి అంటే నేను ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాము. అలా ఈ కెరియర్ ప్లాన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు బాగా నచ్చి నేను ఈ లుక్స్లో జాయిన్ అయ్యాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. 50 లక్షలు అనేది నేను అసలు ఊహించలేను. అసలు నేను 50 లక్షలు ఎర్న్ చేశానా అనేది ఇప్పటికి కూడా నాకు డౌట్గానే ఉంటుంది. బట్ ఎర్న్ చేశాను. ఫస్ట్ ఇక్కడ లీడర్స్ 100,000 రూపాయలు మంత్లీ తీసుకోవచ్చు అన్నప్పుడు నేను అసలు నమ్మలేదండి. నిజంగా ఆనెస్ట్గా చెప్పాలి అంటే నాకు నమ్మకం కలగలేదు. కానీ వన్ ఆఫ్ ద మై కొలీగ్ ఫస్ట్ టైం 1 లక్ష అచీవ్ చేసినప్పుడు నాకు ఓకే ఇందులో ఉంది ఎర్న్ చేయొచ్చు అనే నమ్మకం ఏర్పడింది. త్రూ మా ప్లాన్ ప్రకారము నేను ఫస్ట్ లఖపతి అయినప్పుడు 1 నెలలో 28 రోజులలో 100,000 రూపాయలు ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఎందుకు దీన్ని వదులుకోవాలి? ప్రతి నెల కూడా నేను 100,000 రూపాయలు తీసుకోవాలనే టార్గెట్ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో దాని దట్ వైడ్గా ఆ ప్లాన్ అనేది ఫాలో అయ్యాము. సో 50 లక్షలు ఎర్న్ చేసాము. సో 50 లక్షలు అనేది నిజంగా నేను అసలు నా మాటలలో చెప్పలేను అసలు నా హ్యాపీనెస్ని. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఈ లుక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు. యాక్చువల్గా ఇంతకుముందు నాకు నేను టీచర్గా వర్క్ చేసినప్పుడు వచ్చే 8-9 వేలతోటి ఏ శారీస్ కొందామా ఏంటి అనేది ఒక చిల్లర చిల్లర ఆలోచనలే ఉండేది. కానీ ఇక్కడ ఈ లుక్స్లోకి వచ్చాక వచ్చే ఇన్కమ్ లక్షలల్లో ఉంది కాబట్టి నాకు లీడర్స్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని నేను గైడెన్స్ తీసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశాము. సో అది ఈరోజు చాలా అంటే దాదాపు నేను కొన్నది 27 లాక్స్ తోటి నేను పర్చేజ్ చేశాను. బట్ ఈరోజు ఆ వర్త్ అనేది దాదాపు 65 లాక్స్ వరకు పెరిగింది. అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ నా ఓన్గా నేను ఒక ప్రాపర్టీ నా ఎర్నింగ్స్ తోటి నేను కొన్నాను అనేది నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఇది ఒకటి ఏర్పడింది. దాని మీద నాకే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఫ్యామిలీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటి మిలియనీర్ అయిన తర్వాత 1 మంత్లో లఖపతి అయిన తర్వాత ఇప్పుడు 50 లాక్స్ ఎర్న్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఉన్నదా ఏంటి అంత ఎర్న్ చేసుకునే అవకాశం ఉందా అదా ఇది అని అనేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా చాలా నమ్మకం ఏర్పడింది. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఇంత ఎర్నింగ్ కానీ ఇంత టైం పెట్టడం కానీ ఇంత వర్క్ చేయడానికి కానీ నాకు వాళ్ళ సపోర్ట్ లేకుండా జరగలేదు. సో మా హస్బెండ్ డాటరు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. కంపెనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ రెడ్ కార్ స్కీమ్ పెట్టినందుకు. ఎందుకంటే లేడీస్ వర్క్ చేయడానికి సేఫ్గా జర్నీ చేయడానికి కానీ ఎక్కువ టైర్డ్ కాకుండా టీమ్ మెంబర్స్ని క్యారీ చేయడానికి కానీ ఇవన్నీ ఎన్నో చాలా రకాలుగా ఈ కార్ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికి కూడా. సో ఈ రెడ్ కార్ స్కీమ్ ద్వారా నేను కార్ తీసుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది. సో దానివల్ల నేను బిజినెస్ కూడా చాలా చేయగలిగాను. చాలా చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎప్పుడైనా కూడా కారు కావాలి అంటే మా సార్ని అడగాల్సి వచ్చేది ఈరోజు కారు తీసుకెళ్ళొచ్చా అది ఇది అని. బట్ ఈరోజు ఏంటంటే నేను ఓన్గా నాది అని చెప్పుకోవడానికి కారు తీసుకున్నాను. సో అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకంటే ఎక్కువ మా డాటర్ను మా సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ రోజు డెలివరీ తీసుకోవడానికి కూడా మా సార్ వచ్చారు. సో చాలా ఎగ్జైటింగ్గా అంటే స్టెప్ బై స్టెప్ మనం కూడా వాళ్ళకు ఒక ఎర్నింగ్ చూపిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ అచీవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క్లబ్ రాయల్ అనేది ఈ ఒక ఏంటంటే 1 ఇయర్ మొత్తము కష్టపడిన దానికి ఒక రికగ్నిషన్, అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 3 డేస్ ఈవెంట్ నిజంగా చాలా సెలబ్రేషన్స్, అవార్డ్స్ కానీ అసలు అక్కడ ఎంజాయ్మెంట్ కానీ చాలా చాలా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్ అది హీలుక్స్ కంపెనీలో. నాకు చాలా ఇష్టమైన ఈవెంట్ క్లబ్ రాయల్.
సో నేను మెయిన్ క్లబ్ రాయల్ చూసే మోటివేట్ అయ్యి నా కెరియర్ ఇందులో ఒక 5 ఇయర్స్ నుంచి ఇందులో కంటిన్యూ చేయడానికి కూడా మెయిన్ కారణము ఇలాంటి బ్యూటిఫుల్ ఈవెంట్స్. ఇది అసలు నేను మర్చిపోలేని నా కళ, అది నా డ్రీమ్ అండి. ఎందుకు అంటే ఫస్ట్ దేనికైనా కష్టపడిన దానికి మనకు ఒక గుర్తింపు అనేది ఇచ్చినప్పుడు దానికి నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 1 ఇయర్ మొత్తం మనము నేను 5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ దానికోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఎట్ లాస్ట్ ఇయర్ నేను ఇండియా 1 అవార్డు బ్రాంచ్ డైరెక్టర్స్ కేటగిరీలో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంతమందిలో 360 పీపుల్ మధ్యలో నాకు 1 రావడము, ఆ రికగ్నేషను, ఆ వెల్కమ్ చెప్పడము, అవార్డు మా హస్బెండ్ చేతుల మీదుగా తీసుకోవడము, ఇవన్నీ ఇంకా మెయిన్ సీఈఓ కంపెనీ సీఈఓ అండ్ రీజనల్ డైరెక్టర్స్ అందరి ముందు కూడా ఆ స్టేజ్ మీద అలా అవార్డు తీసుకోవడం నిజంగా కూడా లైఫ్లో మర్చిపోలేనివి. ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీ అండి. అసలు ఇది ఎలా ఉంది అంటే, ఎప్పుడో నాకు పెళ్ళయి ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతుంది. సో 24 సంవత్సరాలకు ముందు పెళ్ళి బారాత్ ఎలా తీసుకొస్తారో, అసలు పెళ్ళి మండపానికి ఆ పెళ్లి కూతుర్ని ఎలా తీసుకొస్తారో, అసలు ఆ వేలో బ్యాండ్ తోటి, అసలు ఆ గెటప్ కానీ, అలా ఒక మహారాణిలాగా, అసలు ఒక పెళ్లి కూతురులాగా అంత జాగ్రత్తగా అందరిలో బ్యాండ్ తోటి తీసుకురావడం నిజంగా అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. సో నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత మెయిన్ నాకు నచ్చింది అంటే కెరియర్ ప్లానే అండి. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్లాన్ త్రూగానే నేను వర్క్ చేశాను. లీడర్స్ ఎలా చెప్పారో, ప్లాన్ ఇచ్చారో నేను అది తూచా చెప్పకుండా నేను ఫాలో చేశాను, కాబట్టి ఈరోజు నేను సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్నాను. సో అది ఏంటంటే, మెయిన్ ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఎవరైనా ఇప్పుడు ఈ సక్సెస్ అనేది నా ఒక్కదానికే కాదు, అందరికీ కూడా పాసిబులే. అది ఎలా అంటే, ఫస్ట్ మనం డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంటే అది మెయిన్, మన 10 స్టెప్స్ ఏవైతే ఉందో అది ఫాలో అవుతే 100% మీకు అక్కడ సక్సెస్ అనేది ఉంటుంది. నేను ఒకటే ఫాలో అవుతాను. ఇదేంటంటే SRT అనేది నేను ఫాలో అవుతాను, అంటే సేలింగ్ రిక్రూటింగ్ ట్రైనింగ్. ఈ సిస్టమ్నే నేను ఫాలో అవుతాను, కాబట్టి కన్సిస్టెంట్గా ఎవరైతే రిక్రూట్మెంట్ వస్తారో వాళ్ళకి ఒక సక్సెస్ ప్లాన్ ఇచ్చి, ట్రైనింగ్స్ ఇచ్చి, మీటింగ్ కండక్ట్ చేస్తూ, ఆ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో అదే ఎక్కువగా ఫోకస్ చేస్తాము. సో వాళ్ళకి స్ట్రాంగ్ గోల్ అనేది బిల్డ్ చేసి ఆ త్రూగా మేము వర్క్ చేస్తూ ఉంటాం. మనకి మనం డిసైడ్ అవ్వాలి, ఓకే నేను చేయగలుగుతాను, నేను చెయ్యాలి అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది మనం తీసుకుంటేనే మన నుంచే స్టార్ట్ అవుతాయి, అన్నీ చేంజెస్ అవుతాయండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే, ఇందులో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు ఏ బిజినెస్లోకి వెళ్ళినా కూడా ఏదైనా సమ్ ల్యాక్స్ ఆఫ్ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. దీంట్లో ఏంటంటే, 0 ఇన్వెస్ట్మెంట్ తోటే కొన్ని లక్షల ఎర్నింగ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చండి. ఇందులో మనకి ఏజీతో సంబంధం లేదు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, చాలా హ్యాపీగా ఇందులో ఎంజాయ్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు. మెయిన్ ఫోకస్ ఆన్ కెరియర్ ప్లాన్ అండి. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్లాన్నే మనం ఫోకస్ చేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయితే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతే 100% ఇందులో ఎవరైనా కూడా సక్సెస్ కావచ్చు. ఇది ఏంటంటే, మెయిన్ ఇప్పుడు మనం తీసుకున్న ఆపర్చునిటీ, మనం ఇంత ఎర్న్ చేసామో ఈ ఆపర్చునిటీ ఇంకా 10 మందికి ఎలా ఇవ్వాలి, ఒక మన ద్వారా ఒక 10 మంది ఇలా ఎర్న్ చేసుకుంటున్నారు అంటే అది మనకు ఎంతో చాలా సంతోషంగా ఉంటుంది. సో కాబట్టి నేను ప్రతి క్షణం కూడా ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలని, నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నేను ఇంకా 10 మందికి ఎలా ఇవ్వాలనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆ త్రూగానే నేను పార్టీ ప్లాన్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ అది మోటివేట్ చేస్తూ ఉంటాను. స్టేట్మెంట్ అంటే నిజంగా ఇట్స్ నిజంగా చెప్పుకోవచ్చు అండి, హీలుక్స్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అని. ఎందుకంటే ఇక్కడ సాధారణమైన హౌస్ వైఫ్, ఇక్కడ ఏమి మామూలుగా టీవీ చూస్తూ అలా టైం పాస్ చేసే హౌస్ వైఫ్ ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది అంటే అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమీ లేదు. థ్యాంక్స్ ఫర్ హీలుక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ సీఈఓ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్ అదర్ లీడర్స్ అండ్ రీజనల్ డైరెక్టర్స్. అవసరం లేదండి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, అసలు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు, ఎలాంటి రికమెండేషన్ కూడా లేదు. ఇందులో బ్యూటిఫుల్ కెరియర్ ప్లాన్ ఉంది అందరికి కూడా. మెయిన్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఇందులో. సో హ్యాపీగా రావచ్చు, మనం చేసుకునే డైలీ వర్క్. ప్లస్ ఇందులో ఏంటంటే భయపడాల్సింది కూడా ఏమి లేదు. నేను ఇలా చేయగలుగుతానా, నేను చదువుకోలేదు, నేను ఇంత ఏజ్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఏం చేయగలుగుతాను, ఇలాంటివన్నీ డౌట్స్ ఏం అవసరం లేదండి. ఇక్కడ చాలామంది అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము, చాలా బాగుంది. అందరికి కూడా
మంచి అవకాశం హీలుక్స్. ఇందులో అసలు బ్యూటిఫుల్ ఇన్సెంటివ్స్ అండి, చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సెంటివ్స్, లైక్ ఫ్రిడ్జ్, ఎల్ఈడి టీవీస్ అండ్ గోల్డ్ ఇన్సెంటివ్స్, కార్, స్కూటీస్, అసలు నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండి చాలా బాగా. నేను ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుంటూ మనీ 50 లక్షలు తీసుకున్నాను, ఇన్సెంటివ్స్ తీసుకున్నాను, ప్రమోషన్ వైడ్గా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి అలా వెళ్తూ చాలా బాగా సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ ఉన్నాను. వరల్డ్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ ట్రిప్స్ యాక్చువల్గా చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్స్. మేమైతే మామూలుగా పర్సనల్గానైతే ప్లాన్ చేయాలంటే చాలా ఆలోచిస్తాము, ఎందుకంటే మనీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. సో కానీ ఇక్కడ అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను హీలుక్స్ త్రోనే 2 ఈవెంట్స్కి వెళ్ళాను, దుబాయ్ ఒకటి, బ్యాంకాక్ ఒకటి. విత్ స్పౌస్ తోటి, విత్ మై డాటర్ తోటి కూడా నేను వెళ్ళడం జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్ ఈవెంట్స్ అండి, చాలా అసలు నేషనల్ వైడ్గా కానీ ఇంటర్నేషనల్ వైడ్గా కానీ చాలా బ్యూటిఫుల్ ఈవెంట్స్. కేవలం దీంట్లో సక్సెస్ కావాలంటే ఒకటే అండి, మెయిన్ రిక్రూట్మెంట్ ఫోకస్ చేయాలి, దెన్ డెవలప్మెంట్. సో ఆ త్రూగా మెయిన్ మనకి స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. నేను ఏదైతే లీడర్స్ ప్లాన్ ఇచ్చారో అదే నేను ఫాలో అయ్యాను ఈరోజు సక్సెస్ఫుల్గా. 13 డైరెక్టర్స్ని నేను డెవలప్ చేశాను. సో దాని మెయిన్ ఆ డెవలప్మెంట్ కారణంగానే 50 లాక్స్ అనేది ఎర్న్ చేయగలిగాను. ఏముందండి ఇందులో, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, హ్యాపీగా రండి, చేసుకోండి మన ఫ్రీ టైంలో. ఇక్కడ ఏంటంటే మనకి మనమే బాస్, మీరు ఎవరి కిందనో వర్క్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా లేదు. నాది అని బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే హ్యాపీగా ఇక్కడ అందరికి కూడా ఎర్నింగ్ అవకాశం ఉంది. మనకి మనం డిసైడ్ అవ్వాలి, మనకు మనం ఒక స్టెప్ అనేది బయటికి వేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది వస్తాయి. చాలా మెయిన్ అసలు యాజ్ ఏ కస్టమర్గానే నేను చాలా సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే నాకు స్టార్టింగ్ నేను డెమాన్స్ట్రేషన్ చూసినప్పుడు నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లము ప్లస్ ఈ బ్యాక్ పెయిన్, సో ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ టైంలోనే నేను అసలు జాబ్కి రిజైన్ చేశాను. అప్పుడే డెమాన్స్ట్రేషన్ చూసి మెయిన్ ఆ వాటర్లెస్ ఫ్యాట్లెస్ మెథడ్ అసలు నిజంగా చాలా బ్యూటిఫుల్ అండి. నేను ఒక 3-4 మంత్స్ యూజ్ చేసిన తర్వాత నిజంగా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. సో మళ్ళీ కావాలని ఆఫీస్కి వెళ్ళి ఇలా నేను ఈ ప్లాన్ ఉంది అని చెప్పినప్పుడు నేను చాలా, ఇంకా జాబ్ చేసినప్పుడు ఏంటంటే పర్టికులర్ టైమింగు ప్లస్ పర్టికులర్ శాలరీ ఇలాంటివన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అన్లిమిట్, ఇది ఒక మైన్, ఎంత కావాలి అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు అండి. మీరు ఈరోజు 1 లాక్ తీసుకోవాలా తీసుకోవచ్చు, 50,000 కావాలా తీసుకోవచ్చు, 2 లక్షల ఎర్నింగ్ కావాలా తీసుకోవచ్చు. అలా మేము సక్సెస్ఫుల్గా అన్లిమిటెడ్ అన్నమాట. నో ఫిక్స్డ్ శాలరీ, నో బాసిజం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు. నేను అందరికీ అదే చెప్తాను, ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఎవరికైతే, అందరికీ అవకాశం ఉంది. మీరు మీరు అనేది ఎవరికీ లేదు, అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మెయిన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు, పిల్లలకి సపోర్ట్ చేయొచ్చు, చాలా బాగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు.